హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ అండ్ మోర్ ఇన్ యుఎస్ఏ. ఈరోజు నేను ఇంట్లోనే చిల్లీ చీజ్ గార్లిక్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 2 గార్లిక్ క్లోవ్స్ని ఫైన్గా మిన్స్ చేయండి, లేదంటే గ్రేట్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ సాఫ్ట్ బటర్ని తీసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అయితే సరిపోతుంది, మెల్ట్ మాత్రం చేయవద్దు. అప్పుడే మనం దానిని ఈజీగా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేయొచ్చు. ఇప్పుడు దానిలో నేను పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అన్సాల్టెడ్ బటర్ యూస్ చేస్తున్నాను కనుక, ఒకవేళ సాల్టెడ్ బటర్ అయితే సాల్ట్ వేయవలసిన అవసరం లేదు. ముందుగా మిన్స్ చేసుకున్న గార్లిక్ క్లోవ్స్ని వేయండి. బాగా ఫైన్గా చాప్ చేసుకున్న 1 or 2 గ్రీన్ చిల్లీస్ని కూడా వేయండి. దీనిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 4 బ్రెడ్ స్లైసెస్కి 1 సైడ్ మాత్రమే అప్లై చేయండి. బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దానిమీద చీజ్ని గ్రేట్ చేసి వేయండి. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్ప్రింకిల్ చేయండి. మళ్ళీ ఇంకోసారి చీజ్ని గ్రేట్ చేసి వేయండి. ఇక్కడ నేను 2 మెథడ్స్లో, ఒకటి కన్వెన్షనల్ ఓవెన్లో, సెకండ్ది స్టవ్ టాప్ మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ 2 వర్షన్స్లోనూ చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా కన్వెన్షనల్ ఓవెన్ని 425 ఫారెన్హీట్కి ప్రీహీట్ చేయండి. ఒక బేకింగ్ ట్రే మీద పార్చ్మెంట్ పేపర్ని వేసి ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టి 7 to 8 మినిట్స్ పాటు బేక్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని పెట్టి లో ఫ్లేమ్ మీద 5 to 6 మినిట్స్ పాటు చీజ్ బాగా మెల్ట్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేయండి. తరువాత మధ్యకి స్లైస్ చేసి సర్వ్ చేయండి. అంతేనండి, కేవలం 20 మినిట్స్లో మనం ఈజీగా ఇంట్లోనే చిల్లీ చీజ్ గార్లిక్ టోస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.